ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు సెట్టి జ్యువెలర్స్ ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్ మెయిన్ రోడ్ జగ్గారెడ్డి గూడెం ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్ నమస్కారం సిటీ న్యూస్‌కు స్వాగతం ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు జంగారెడ్డిగూడెం సిటీ కేబుల్ ఆధ్వర్యంలో అంబరానంటిన సంక్రాంతి సంబరాలు హాజరైన అతిరద మహారథులు ఆటోలకు జీవితకాలం పన్ను మినహాయింపు ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తున్న ఆటో యూనియన్ జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి సన్నిధిలో వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద 156వ జయంతిని పురస్కరించుకుని ఆధ్యాత్మికవేత్త పంగం శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వామీ వివేకానంద యోగ వేదాంత శాస్త్రాలను తన ఉపన్యాసాల ద్వారా యువతకు మంచి మార్గంలో నడిపించిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యూత్ అసోసియేషన్ సభ్యులు శ్రీనివాసరావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కొనకళ్ళ ప్రసాద్, చేదరాల నాగేశ్వరరావు, బండారు రామకృష్ణ, మాదాసు నాగేశ్వరరావు, కొనకళ్ళ ప్రసాద్, మాదాసు వీరభద్రరావు, పసుపులేటి నాగార్జున, కాళ్లకూరి రవికుమార శర్మ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం సిటీ కేబుల్ ఆధ్వర్యంలో పట్టణంలోని రామలమ్మ చిలక వద్ద సంక్రాంతి సంబరాలు అంబరానంటే విధంగా శనివారం నిర్వహించారు. సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు పట్టణ ప్రముఖులు, వివిధ పార్టీ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు, పిల్లలు, పెద్దలు అధిక సంఖ్యలో తరలివచ్చి సంక్రాంతి సంబరాల్లో ఆనందంగా గడిపారు. దీనిలో భాగంగా మహిళలకు రంగవల్లుల పోటీలను నిర్వహించారు. సుమారు 160 మంది మహిళలు పాల్గొని ముగ్గులు వేశారు. ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా పాలపర్తి భారతి, జట్టి శైలజ, బంగారు శివలక్ష్మి, నవీనాలు వ్యవహరించారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి వాషింగ్ మిషన్ను సూర్య ఎలక్ట్రానిక్స్ వారు స్పాన్సర్ చేయగా, రెండో విజేతకు ఓంకార్ షాపింగ్ మాల్ వారు పట్టు చీర, మూడో బహుమతి చరిత హాస్పిటల్స్ వారు మిక్సీ స్పాన్సర్ చేశారు. ఈ బహుమతులను సిటీ కేబుల్ ఎండీ పాల్పర్తి శ్రీనివాస్, భారతీ దంపతులు మరియు పట్టణ ప్రముఖులు స్పాన్సర్స్ చేతుల మీదుగా విజేతలకు అందించారు. అలాగే పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ ఐటెం అందించారు. అలాగే కార్యక్రమానికి మెయిన్ స్పాన్సర్గా వడ్లమూడి హాస్పిటల్ వ్యవహరించారు. ప్రాంగణంలో భోగిమంటలు, గంగిరెడ్లు, బొమ్మల కొలువు, కోలాటం, నాచాచార్యన్ రూపాదేవి శిష్యులచే నిర్వహించిన నృత్యాలు చోపరులను ఆకట్టుకున్నాయి. అలాగే సంబరాల్లో పట్టణ ప్రముఖులు పాల్గొని సంక్రాంతి పర్వదినం విశిష్టతను వివరిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు తమ విధులు నిర్వర్తించారు. సిటీ కేబుల్ సిబ్బంది సంబరాల్లో పాల్గొన్న వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షించారు.
సంక్రాంతి సంబరాలు జరుపుకోవటం ఇక్కడికి వచ్చిన మహిళలందరూ కూడా ఎంతో సంతోషంగా ముగ్గుల పోటీలో కూడా పాల్గొంటూ అందరూ కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ తర్వాత ప్రైజ్లు కూడా ఇవ్వటం కూడా జరిగింది ఇంత సంతోషంగా ఇక్కడికి వచ్చి పాల్గొంటూ ఇంత ఆనందాన్ని పొందిన మహిళలందరికీ కూడా మరి ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాం అదే ఇక్కడ భోగిమంటలో భోగిపళ్ళు తర్వాత పొంగలు అలాగే ముగ్గుల పోటీ సాంస్కృతిక కార్యక్రమాలు నృత్య పోటీలు అలాగే గుడ్డమ్మలు మెడికల్ క్యాంప్ కూడా పెట్టుకోవడం జరిగింది అలాగే కోలాటం బొమ్మల కొలువు ఇవన్నీ కూడా ఎంతో అందంగా తీర్చిదిద్దారు ఒక మంచి కార్యక్రమం సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని ముగ్గుల పోటీ పెట్టడం ద్వారా మన పట్టణంలో మహిళల తాలూకా నైపుణ్యం మరి అందరికీ తెలియజెప్పడానికి ఒక కార్యక్రమం చేయడం నిజంగా అభినందనీయం మనం చూస్తున్నాం ఇప్పుడు రాను రాను కూడా మన తెలుగువారి ఆచారాలన్నీ కూడా మరి తెరగమరుగయ్యే పరిస్థితి ఈవేళ ఏదైనా ముగ్గులు ఇవ్వాలన్నా ఎటువంటి కార్యక్రమాలన్నా సరే వాట్సాప్ ఫేస్బుక్లకే పరిమితం అయిపోతున్నాం తప్పించి ముఖ్యంగా మహిళలకి ఆరోగ్యానికి అలాగే వారి కుటుంబాన్ని వారు తీర్చిదిద్దే విధానం కూడా మరి దోహదపడే విధంగా ఉంటాయన్నీ కూడా పూర్వమైన పెద్దలు పెట్టివి మరి ఆనాటి ఆ సాంప్రదాయాలను మళ్ళీ వెలుగు తీసుకొచ్చి మన తెలుగు వారి యొక్క గొప్పతనాన్ని మరి దేశానికి చాటి చెప్పే విధంగా చేస్తున్న సిటీ గిపుల వారికి మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ విను విను రామయ్య వినవయ్య రామా సంకురాత్రి రానే వచ్చే ఆరే నీరెళ్ళ కిరణాల ముగ్గులు మెరిసే సంబరాల పండుగ వచ్చే పైరా గాలి చల్లగన జారిపోయే సిగ్గుల తోటి రామ రామ ఓ సందమామా లేక దూడ పొదుగును విడిచి చెంగుమంటు పరుగులు తీసే రామ రామ ఓ సందమామా హే ధాన్యాల రాసులతో మా గణాలు మెరిసేరా రైతింట సంతోషాలు కనబడేరా హరిదాసు పాటలతో వాడల్లో నా తిరిగేరా బసవన్న ఆటలెన్నో ఆడేనా ఇక గుండె గుమ్మాలన్నీ శుభతోరణాలైపోయే అరే కొత్త అల్లుళ్ళంతా అత్తారింటికే ఇక ముత్తు గుమ్మాలంతా పట్టు పరిగిణి గడితే హృదయాలే చిందులయ్యవ్వా సంక్రాంతి పండగ వస్తే ఊరంతా సందడి తెస్తే చోడ
కండ్లే చూడాలా పరివారమంతా కలిసి పిండి వంటలు చేస్తే గుమగుమల రుచులే చూడాలా నైస్ చాలా బాగా అరేంజ్ చేశారు చాలా సంతోషం పిల్లలందరికీ దీవెనలు సిటీ కేబుల్ వారు ఇలాగే ప్రతి సంవత్సరం నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కూల్ మన ఇవన్నీ కూడా మన దేవస్థానం ఉంది కదా తిరుపతి దేవస్థానం పైన అలాంటి చోట్ల అయితే కొద్దిగా కంఫర్టబుల్గా ఉంటుంది రేపు వచ్చేసారి అక్కడ నిర్వహించాలని కోరుకుంటున్నాం సార్ ఏఆర్జీ సిటీ కేబుల్ వారు రంగవల్లులు అనే ఒక మంచి కాన్సెప్ట్తో జంగారెడ్డి పట్టణంలో ఎప్పటికప్పుడు మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషం ప్రజలకు వినోదాన్ని అందించడంలో చక్కగా లాస్ట్ టైం లక్ష దీపోత్సవాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది అలాగే ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన తీసుకొచ్చే దృక్పథంతో ఆ రోజు అది పెట్టారు నెక్స్ట్ ఏంటంటే సాధారణంగా సంక్రాంతిలో చాలామంది యువత జోదాల వైపు అంటే కోడిపందాలు పేకాట అటువంటి వైపు వెళ్లకుండా మంచి మంచి కాన్సెప్ట్ ఒక లేడీస్కి ముగ్గులే కాకుండా ఇంకా చాలా కాంపిటీషన్స్ అన్నీ కూడా మన శ్రీను గారు నెక్స్ట్ టైం జెంట్స్ కూడా కంటెస్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను మంటలు వేసే ఇంట పోక భాగ్యం చూడాలంట మనసులు ఎంతో మురిసేనంట చలి మంటల్లో కోడి పందం రాయుళ్ళంత మీసం తిప్పి పెడతారంట రోషం చూపి గెలవాలంటూ ఈ వేళల్లో మాత పూజల్లో ధరించి పోవాలి ఆ బొమ్మల కొలువుల్లో సందళ్ళే ఇక చూడాలి ఉండే గాలి పటము శుభ గడియలి వేట ఇంద్రధనసు విరిసే వచ్చిందంటే సంతోషాలే పొంగేనంట నింగే నెల ఆనందాలే ఈ తరుణంలో బంధుమిత్రులంతా కలిసి బంధాలన్నీ బిగిసేనంట రాగాలెన్నో తెలిసేనంట ఈ వేడుకలో ముందుగా జంగారెడ్డి యూనివర్సిటీ కేబుల్ యాజమాన్యం వారికి నా కృతజ్ఞతలు అలాగే ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని మన జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎంత అపూర్వంగా ప్రతిటి ఆలోచనతో మన శ్రీనివాస్ చేయడం మనకు ఎంతో ఆనందదాయకంగా ఉంది అలాగే ముగ్గుల యొక్క ప్రాధాన్యత మార్నింగ్ లేచి ఇంటి ముందు వేయడం అంటే దానికి ఒక ప్రాధాన్యత ఉన్నది అలాగే ఒక పూర్వం ముగ్గేసారంటే కనుక ముగ్గులోని ఒక నూకలు అవి కలిపేసేవారు అవి వచ్చి పొద్దుటే ఇసుక ఈ ముగ్గులతో వేయటం వల్ల పిచ్చుకలు వచ్చి అనేక పక్షులు వచ్చి తినటం ఆ ముగ్గులు చందకాడ వేయటం దానివల్ల దుష్టశక్తులు ఏమీ లోపల రాకుండా కాపాడటం యొక్క ప్రాధాన్యత అలాగే దీనికి ముందుగా రైతుల యొక్క పండగ అలాగే స్త్రీల యొక్క పండగ కర్షక పండగ అంటారు దీన్ని యాక్చువల్గాని కాబట్టి మీరందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఉత్తరాయణములో ప్రారంభమయ్యేను తెలుగు పండుగ వెలుగు కీర్తి ఆకాశ చుక్కలే కూటమిగా వచ్చి ప్రతి ఇంటి ముంగిట ముగ్గుల్లా మారి హరివెల్లు రంగులే అందంగా చేరి కనిపిల్ల గొప్ప మనుదేవతగా మారి అందించే మాకు సంక్రాంతి సుబ్బి గుబ్బిమ్మ సుబ్బి.
శుభములీయవే తామర పువ్వు వంటి తమ్మునీయవే చెమంతి పువ్వు వంటి చెల్లెల్లీయవే మొగలి పువ్వు వంటి మొగునీయవే చింది గొబ్బెమ్మ మా ముగ్గుల చేరవే ముద్ద బంతివై ముసి ముసిగ నవ్వవే నాకో పదాపాలే భోగి మంటలయ్యది భోగవాక్యంతో అనుబంధాలల్లవే సంక్రాంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం డిజిటల్ నెట్వర్క్ వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు మరి ఇక్కడ జరగడం చాలా సంతోషం అండి. మరి నాడు సాంప్రదాయాలు కనుమరుగైపోతున్న రోజుల్లో అలా కాకూడదు. మరి జంగారెడ్డి పట్టణంలో మనం ప్రజల్లో ఒక నైపుణ్యతను పెంచాలి, పాత సాంప్రదాయాలు తీసుకురావాలని చెప్పేసి మరి సిటీ కేబుల్ ఆధ్వర్యంలో మన ఎండీ గారు నేతృత్వంలో శ్రీనివాస్ గారు మరి చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుచుకుంటూ మరి ఈరోజు ఇక్కడ ఆడపడుచులందరూ కూడా ముగ్గులేయడం చూసామండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో శ్రద్ధతో చాలా క్రమశిక్షణతో మరి ముగ్గులేయడం జరిగింది. మరి నాడు ముగ్గులేయడం గల కారణాలు కూడా మరి మా మాస్టరే చెప్పారు ఇందాక. మరి పూర్వం వరిపిండితో ముగ్గులు వేసేవారండి. ఎందువల్ల ముగ్గులు వేసేవారంటే వరిపిండి చీమలు తినడానికి, పక్షులు తినడానికి, అలాగే వివిధ జీవరాశులు వాటి ఆహారంగా తీసుకునే ఆ ముగ్గుల్ని. అంతేకాకుండా ఆ ముగ్గులు వేయడం వల్ల ఆడపడుచులకి మరి ఏనాడు కూడా గుండె జబ్బులు రాలేదండి. దానికి కారణం ఏంటంటే ఎవరైతే దాదాపుగా ఆ ముగ్గు వేస్తారో అదంతా కూడా గుండెకి సంబంధించినటువంటి వ్యాయామం అండి. గాలి పటాలన్నీ ఎగిరె వెలుగు తెచ్చెను కోడి కూసెనయ్య దుమికి గంతులేసెను తెలుగు వారి పౌరుషాన్ని గెలిచి నిలిపెను పంట సేను నవ్వులోన పండగ చేసి రైతన్న పుట్టి నూరు తిరిగి వచ్చి పరవశించే బోన్న చిన్ననాటి సరదాలు నెమరేసే బైనాలు ఈ భోగి పండగలో భోగి మంట అనేటువంటిది ఎందుకు వేస్తారు అనేటువంటి ఒక ప్రధాన సమస్య. చాలామంది అనుకుంటారు ఏదో చలి కాగడానికి ఏదో ఏదో సిగ్నిఫికెన్స్ అనేటువంటిది కాదు. వ్యర్థ పదార్థాలు ఇంట్లో పనికి రానటువంటివి ఏవైనా సంవత్సర కాలంలో ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా తీసుకొచ్చి ఆ వ్యర్థ పదార్థాలు కానీ పనికి రాని సామాను కానీ ఇవన్నీ కూడా వేసి భోగి జ్యోతి అనేటువంటిది ఆ జ్యోతి ప్రజ్వల కనుక చేసినట్లయితే దుష్ట విధానాలు సంవత్సర కాలంలో మనం చేసిన మన మనసులో ఉన్నటువంటి దురాలోచనలు కానీ ఏవైనా కనుక ఉన్నట్లయితే అవన్నీ కూడా ఈ వ్యర్థ పదార్థాల రూపంలో ఏ విధంగా పడేస్తున్నామో సంవత్సర కాలంలో మనకి తెలిసి తెలియని విధంగా ఉండేటువంటి ఈ దురాలోచనలన్నీ కూడా ఈ చీకటిలో ఉండేటువంటి విధానాన్నంతా కూడా ఈ జ్యోతి రూపంలో మానసికంగా ప్రక్షాళన చేసుకొని సంక్రాంతి పవిత్రమైనటువంటి భావంలో క్రాంతి అంటే వెలుగు కొత్త వెలుగుల్ని మనకి ఇవ్వాలనేటువంటి విధానంలో ఈ భోగి మంటలు అనేటువంటి కాలి పట్టాలెగరేసి పౌరుషాల ఆటలాడి మోహనలాలి సంకురాతిరి కేళి సేద్యం ఎడ్ల పూజ చేసి దాన ధర్మాలెన్నో చేసి మోహన రంగు రంగు ముగ్గుల్లోన
పట్టణ తెలుగుదేశం పార్టీ తరపున మరి మొత్తం అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మిత్రుడు మరి శ్రీనివాస్ సిటీ కేబుల్ ద్వారా మరి రోజున చక్కగా భారీ స్థాయిలో భోగి మంటలు, గొబ్బెమ్మలు, బొమ్మల కొలువు, గంగిరెద్దులు, ముగ్గుల పోటీలు, గంగమ్మ దేవర్లు, మరి ఇలాగా ప్రతి ఐటెంను కూడా మరి మనం చిన్నప్పుడైతే ఇవన్నీ చూసాం, ఇవన్నీ చేసాం. కానీ ఇప్పటి తరం పిల్లలకి అసలు గొబ్బెమ్మలు అంటే తెలియదు, భోగి మంటలు అంటే తెలియదు, గంగమ్మ దేవర్లు అంటే తెలియదు. ఏదో గుమ్మ ముందు ముగ్గులేస్తారు కాబట్టి ముగ్గులు ఒకటే తెలుసు. మరి ఈ తరానికి కూడా రేపు తరానికి కూడా తెలియజేయటం కోసం మరి సిటీ కేబుల్ ఎండీ శ్రీనివాస్ గారు ఈ రకంగా చేయటం చాలా బాగుంది. అందరికీ జంగారెడ్డిగూడెం పట్టణం తరపున సంక్రాంతి శుభాకాంక్షలు పట్టణ ప్రజలందరికీ. ఈరోజు ఇక్కడ స్థానిక రాజాన రాములమ్మ గారి శలకలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల కార్యక్రమాలకి ఇచ్చేసిన వేలాది మంది పట్టణ ప్రజలందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది మా అందరికీ కూడా. అలాగే రానున్న రోజుల్లోనే మన సాంప్రదాయాలు కట్టుబాట్లు ఇంకా అభివృద్ధిలోకి రావాలని, బాగా కట్టుబాట్లు మన భావితరాల వారికి ఇంకా తెలియజేయాలని మేమంతా కూడా ఈ సంక్రాంతి సంబరాలు ఏర్పాట్లు చేశాము. ఈ ఏర్పాట్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయాలి. జంగారెడ్డి పట్టణంలో జిఆర్జి డిజిటల్ వారు ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలకి విశేష స్పందన ఇచ్చినందుకు మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ సంక్రాంతి సంబరాల్లో మన సంక్రాంతికి సంబంధించి ఏవైతే కార్యక్రమాలు గతంలో మన సాంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా కార్యక్రమాలు చేశామో, ప్రస్తుత రోజుల్లో ఈ డిజిటల్ యుగంలో మన ఇప్పుడు వచ్చే తరానికి ఎవరికి తెలియకుండా పోతుంది. అందుకని ఆ సాంప్రదాయ సంస్కృతులు మరింత పెంపొందించడం, తద్వారా కుటుంబాల మధ్య మానవీయులను పెంచడానికి, సత్సంబంధాలు పెంచడానికి చాలా ఉపయోగపడుతుందనే రహస్యాన్ని తెలుసుకున్న తర్వాత ఈ సాంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి, రాబోయే తరాలకి ఇప్పుడున్న తరాలకు కూడా తెలియజేయాలనే ఒక కోరికతో నేను ఈ రోజున మేనేజ్మెంట్ సైడ్ నుంచి నేను ఏర్పాటు చేశాను. దీనికి విశేష స్పందన వచ్చింది. అసలు ఇంతమంది మహిళలు ఈ ముగ్గుల పోటీల్లో కానీ, ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ, ఈ భోగి మంటలకి, అలాగే అనేక బొమ్మల కొలువు, అలాగే ఎన్నో కార్యక్రమాలని గంగిరెద్దులు, అలాగే జంగం దేవర్లు, ఇలా ఎంతోమంది కార్యక్రమాలు ఏర్పాటు చేసి జనం స్పందన ఎలా ఉంటుందని చాలా భయపడ్డాం. కానీ ఈ రోజున సరైన వేదిక ఉంటే గనక ఈ సంస్కృతి సభ ముందు తీసుకెళ్ళడానికి కానీ, పోటీలో పాల్గొనడానికి కానీ మేముందున్నామంటూ ఈ రోజున యువకులు, మహిళలు, ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు, గ్రామ పెద్దలందరూ, ప్రజలు కూడా వచ్చి ఇది వీక్షించడానికి కూడా అనేక మంది ఇప్పటివరకు కూడా రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి కోరిక ఉంది ఈ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకున్నదని, తద్వారా మాకు ఈరోజు తెలిసింది. కాబట్టి రాబోయే సంవత్సరంలో కూడా ఈ సంక్రాంతి సంబరాలు, ఉగాది, దసరా సంబరాలను కూడా పూర్తిగా మా జిఆర్జి డిజిటల్ వారు ఈ గ్రామంలో ఉన్న అనేక మంది పెద్దలు, పొలిటికల్ లీడర్స్ అవచ్చు, వ్యాపారస్తులు అవచ్చు, గ్రామ పెద్దలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు, అలాగే ఆధ్యాత్మిక సంఘాలు అందరం కలిసి కూడా మేము ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. బులెటిన్లో షట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండే సిటీ న్యూస్. సూర్య స్వామి ఆలయంలో శనివారం కావడంతో విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశేష సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. జంగారెడ్డిగూడెం సుబ్బంపేటకు చెందిన గంగుల కృష్ణస్వామి దంపతులు అన్నప్రసాద వితరణ జరిపించారు. అలాగే ప్రతి మంగళవారం ఆలయంలో ఉదయం 10 గంటలకు స్వామివారికి 108 బంగారు పుష్పాలతో అష్టదళ పాద పద్మారాధన సేవా కార్యక్రమం జరుగుతుందని, ఈ పూజలో పాల్గొన్న భక్తులు 150 రూపాయలు చెల్లించి పాల్గొనవచ్చునని ఆలయ కార్యనిర్వహణాధికారి MSS సంగమేశ్వర శర్మ తెలిపారు.
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని జనవరి 13వ తేదీ నుండి 15వ తేదీ వరకు సిటీ న్యూస్ ప్రసారం చేయబడదని సిటీ కేబుల్ ఎండి పాల్పర్తి శ్రీనివాస్ తెలిపారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చూస్తుండే సిటీ న్యూస్. వివాహాలంటే నాకు చాలా ఇష్టం. ఈ శుభకార్యాలప్పుడే చుట్టాలు స్నేహితులతో బంధాలు మరింత దగ్గర అవుతాయి. బంధువుల సంతోష సంబరాల నడుమ సమ్టైమ్స్ కళ్ళెదుట సీతాకోక చిలుకలు ఎగురుతాయి. వివాహాలలోనే మన పాదాల తగదిమి తాళాలకు మనసు చిందులేస్తుంది. అక్షింతులు పూవులు ఆశీర్వదించే అదే సమయంలో కళ్ళలో నుండి ఆనంద బాష్పాలు రాలుతాయి. ఈ శుభ సమయంలో నాకు చాలా నచ్చిన విషయం, ఎన్ని మారినా కొన్ని విషయాలు ఎన్నటికీ మారవు. జీవితమంతా కొనసాగే మహత్తరమైన బంధాల కోసం సెట్టి జ్యువెలర్స్ ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్ మెయిన్ రోడ్ జంగారెడ్డి గూడెం. ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలతో సూర్య ఎలక్ట్రానిక్స్ వారి భారీ ఎక్స్చేంజ్ మేళా మరియు బంపర్ ఆఫర్స్. మా వద్ద సామ్సంగ్ 32 ఇంచెస్ ఎల్ఈడి ప్లస్ సామ్సంగ్ 190 లీటర్స్ ఫ్రిడ్జ్ ప్లస్ పానాసోనిక్ 6.2 కేజీ వాషింగ్ మిషన్ కేవలం 37,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 50 ఇంచెస్ స్మార్ట్ ఎల్ఈడి టీవీ ప్లస్ ఫిలిప్స్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 37,499 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 1.5 టన్ 5 స్టార్ కాపర్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఫిట్టింగ్ ఆఫర్ ధర 31,999 రూపాయలు మాత్రమే. ఎల్జీ 6.2 ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ ప్లస్ కెన్స్టార్ ఐరన్ బాక్స్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. గ్రీన్ చెఫ్ చిమ్నీ ప్లస్ 4 బర్నర్ గ్రీన్ చెఫ్ స్టవ్ కేవలం 8,499 రూపాయలు మాత్రమే. ప్రతి 500 రూపాయల కొనుగోలుపై గిఫ్ట్ కూపన్ ఇవ్వబడును. బహుమతి 1.5 టన్ ఏసీ. రెండవ బహుమతి డబుల్ డోర్ ఫ్రిడ్జ్. మూడవ బహుమతి వాషింగ్ మిషన్. నాలుగవ బహుమతి 5గురికి మిక్సీలు. ఐదవ బహుమతి 25 మందికి ట్రావెలింగ్ బ్యాగ్స్. బజాజ్ ఫైనాన్స్ కలదు. విచ్చేయండి సూర్య ఎలక్ట్రానిక్స్, గంగానమ్మ గుడి సెంటర్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ 08821226646 మరియు 224390. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తాం. శ్రీ రామచంద్ర మ్యాక్స్ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాంట్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీ రామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తుంది శ్రీ రామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుంచి 1 సంవత్సరం లోపు 9%, 1 సంవత్సరం నుంచి 3 ఏళ్ల లోపు 11%, 5 సంవత్సరాల పైన 12%, మరియు 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్ మరియు లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. గుర్తుంచుకోండి, సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మ్యాక్స్ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, డాక్టర్ శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. భోగి మంటలు, భోగభాగ్యాలు, సంక్రాంతి సీరులు, సరదాల సంబరాలు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. మిమ్మల్ని సంతోష సంబరాల్లో ముంచేందుకు బహుమతుల నజరానాను తీసుకొస్తుంది మెగా గోల్డ్ హౌస్ ఈ లైవ్ షో. ఈ నెల 14వ తారీఖున మీ జార్జి మ్యూజిక్ ఛానల్లో మనందరినీ బుర్ర తొలగించే బహుమతులేంటో చూద్దామా? మరి మీ అందరినీ ఆశ్చర్యపరిచే జల్దీ 5 ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫుల్ హౌస్ విన్నర్ కు బహుమతులేంటో తెలుసా? గోల్డ్, బంగారం. ఈ సంక్రాంతికి మీరు గెలుపొందుతున్నారు బంగారాన్ని. జల్దీ 5 విన్నర్ కు అరతాస్ గోల్డ్ కాయిన్. స్పాన్సర్డ్ బై శ్రీ మిత్ర హాస్పిటల్, లక్ష్మీ థియేటర్ ఎదురుగా, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫస్ట్ లైన్ విన్నర్ కు అరకాస్ గోల్డ్ కాయిన్. స్పాన్సర్డ్ బై
విద్యా వికాస్ విద్యా సంస్థలు జంగారెడ్డిగూడెం. సెకండ్ లైన్ విన్నర్ కు అరకాస్ గోల్డ్ కాయిన్ స్పాన్సర్డ్ బై పేటెటి ఫర్నిచర్స్ అశ్వారాపేట రోడ్ ఆలపాటి గంగా భవాని ఫంక్షన్ హాల్ రోడ్ జంగారెడ్డిగూడెం. థర్డ్ లైన్ విన్నర్ కు అరకాస్ గోల్డ్ కాయిన్ స్పాన్సర్డ్ బై అన్నపూర్ణ మల్టీ కోసన్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఏలూరు రోడ్ బిసైడ్ రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం. మరి ఫుల్ హౌస్ విన్నర్ కు అరకాస్ గోల్డ్ కాయిన్ స్పాన్సర్డ్ బై సాయి చంద్ర జ్యువెలర్స్ ఏలూరు రోడ్ జంగారెడ్డిగూడెం. మరి ఇంకెందుకు ఆలస్యం, టికెట్స్ వరకు మీ కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించండి. ఈ పండుగ రోజున అరకాస్ గోల్డ్ కాయిన్ ను మీ సొంతం చేసుకోండి. ఈ నెల 14వ తారీఖు భోగి రోజున ఉదయం 11 గంటలకు మీ జార్జియం మ్యూజిక్ ఛానల్లో మెగా గోల్డ్ హౌస్ స్పెషల్ లైవ్ షో. గెట్ రెడీ, డోంట్ మిస్ ఇట్. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం టౌన్ ఆర్టీసీ డిపో ఎదుట జంగారెడ్డిగూడెం మరియు చుట్టుపక్కల ఆటో యూనియన్ సభ్యులు అందరూ సంబరాలు చేసుకున్నారు. ఆటోలకు జీవితకాలం పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుందని ప్రకటనలో రావడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు పెనుమర్తి రామ్కుమార్ సమక్షంలో స్వీట్స్ పంచుకున్నారు. ఈ సందర్భంగా రామ్కుమార్ మాట్లాడుతూ ఆటో కార్మికులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు చూసి చంద్రబాబు నాయుడు మంచి నిర్ణయం తీసుకున్నారని, 2019లో చంద్రబాబు నాయుడు మరొకసారి ముఖ్యమంత్రి అవ్వడానికి ఆటో కార్మికులు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు ముప్పిడి దుర్గారావు, కన్నా కృష్ణ, కోనేరు వెంకటనారాయణ, పిడుగు వరప్రసాద్, మనెల్లి అమృతరావు, ప్రకాష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగువారి సాంప్రదాయాలను రక్షించే ప్రక్రియ పాఠశాల నుండే ప్రారంభించడం ఆనందదాయకమని సామాజికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్ అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం మైసనగూడెం యూపీ పాఠశాలలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. సభకు ప్రధానోపాధ్యాయులు పివి నాగమౌళి అధ్యక్షత వహించగా సంక్రాంతి సంబరాలు భోగిమంట ప్రజ్వలింపజేసి ఎంపీడీసీ మద్దు గిరిజారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు తెలుగువారి సాంప్రదాయ దుస్తులు ధరించి ఆకర్షణగా నిలిచారు. విద్యార్థులచే పొంగలు తయారు చేశారు. గొబ్బిళ్లి పాటలు, జానపద గేయాలు, రంగవల్లులు పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ మాజీ ఉప సర్పంచ్ పులపాకుల సత్యనారాయణ, బొడ్డు దుర్గారావు, పినిశెట్టి సత్యనారాయణ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం సిటీ కేబుల్ ఆధ్వర్యంలో అంబరా నంటిన సంక్రాంతి సంబరాలు, హాజరైన అతిరథ మహారథులు. ఆటోలకు జీవితకాలం పన్ను మినహాయింపు ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తున్న ఆటో యూనియన్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.